వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇంకా అక్క అయితే పూజ పెట్టుకుంటుంది, 5వ రోజు చండీ మాత అంట. ఇంకా అందుకని చెప్పేసి మేము బజార్కి అయితే వచ్చాము, అక్కను తీసుకొని బజార్కి వచ్చానన్నమాట. నాకు అవసరమైనవన్నీ కీర్తి తీసుకొచ్చినండి మా అమ్మాయి. ఇంకా ఆ రోజు కాలేజీకి వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పేసి అక్కనే బయటకు వచ్చాము. ఇంకా పూజకు సంబంధించి తాంబూలానికి కాయలు అవన్నీ కావాలి కదండి, అందుకని అయితే బయటకు వచ్చాము. ఇదిగోండి ఇంకా అన్నీ తీసుకుంటుంది, పూలు, కొబ్బరికాయలు, అన్నీ అట్టిపళ్ళు, అన్నీ అంటే అట్టిపళ్ళు బదులు కమలాలు తీసుకుంటుంది. ఇంకా పూల దగ్గరికి వచ్చాము, పూల మాలలు కూడా కావాలంటే పక్కన అవతల దొరుకుతాయని అయితే చెప్తున్నారు. ఇంకా వేరే చాటుకు అయితే వెళ్ళాము పూల మాలల కోసం. ఇక్కడైతే గులాబీలు, ఇక్కడ హోల్సేల్ అన్నమాట, గుంటూరులో ఇదంతా మార్కెట్ పూల మార్కెట్ అంటారు. బస్ స్టాండ్ దగ్గర ఇంకోటి కూడా ఉందండి, ఇది మార్కెట్ దగ్గర పూల మార్కెట్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసి అక్క చూడండి పూలు తీసుకుంటుంది. ఇంకా పూలు తీసుకొని పూల దండలు మాలలు కూడా తీసుకుంటుంది. బత్తాయిలు దొరుకుతాయంటే అటు సైడ్ దొరుకుతాయని చెప్తున్నారు, కానీ అటు సైడ్కి వెళ్తే బత్తాయిలు అయితే లేవండి. ఇక్కడైతే 40 రూపాయలు అంటండి పూలు. కాకపోతే అక్క ఏం చేసిందంటే కొంచెం బేరమాడి చూసి ఇవ్వయా అని చెప్పి అడిగింది. మర్మం కనకాంబరాలు, నా మల్లెపూలు ఉన్నాయి మాత్రం అయితే తీసుకుంది 5 మూరలు. ఇంక ఇక్కడికి వచ్చి నిమ్మకాయలు, తమలపాకులు కట్ట తీసుకుంది అన్నమాట. ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకోవాలని చెప్పి పక్క షాపుకి కూడా వెళ్ళాలి. పక్కనే ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఏంటంటే మార్కెట్ దగ్గరికి వస్తే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఆకులు, నిమ్మకాయలు అయితే ఇక్కడ తీసేసుకుంది. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకోవాలి. అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కానీ అక్కకి చిన్న సైజుగా అనిపించినాయి అంట, అందుకని అంత చిన్నవి వద్దు అని చెప్పింది. ఇంకో షాప్కి వచ్చాము, పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద సైజు కాయలే కావాలంట, అందుకని పెద్దవి అయితే ఏరుకుంటుంది అన్నమాట. ఇంకా కొబ్బరికాయ కూడా పెద్దది తీసుకుంది అన్నమాట. ఇక్కడ తీసుకున్నాక ఇంకా కాయల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చేసి కొబ్బరికాయ కొనుక్కొని ఇక్కడ నుంచి ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్క ఏంటంటే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టుకుందండి ఈరోజు. అదిగోండి ఇంకా కమలాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని పడతాయి అని చెప్పి నన్ను అడుగుతుంది. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, అంటే కమలాలు ఎన్ని కావాలి ఏంటి అని అడుగుతుంది. అక్కడ బేరం ఆడుతున్నది అన్నమాట అక్క, బాగానే రీజనబుల్ రేట్కే ఇచ్చాడండి. 25 కాయలు వచ్చేసి 200కి బేరం ఆడింది. ఇంకా తీసుకుంటుంది తాంబూలానికి అయితే. ఇంకా అన్ని ఫ్రూట్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఇంకా ఇదిగోండి ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి జిప్ లాక్ కవర్స్ అవి కావాలి తాంబూలానికి అని చెప్పి వచ్చింది పేపర్ ప్లేట్లు. ఇక్కడ వస్తే అమ్మవారికి అలంకరించడానికి మనీ అమ్ముతున్నారు అక్కడ, అంటే డూప్లికేటియో ఏమో మరి. అవి కూడా వీడియో తీసుకున్నాను అన్నమాట. అక్కడ ఏంటంటే అలంకరణ కోసం ఉంటాయి కదండి ఆ అమ్మవారికి బ్యాక్ సైడ్ పెట్టడానికేమో, అవి కొనుక్కొని వెళ్తున్నారు వాళ్ళు. ఆ షాప్లో అమ్మవారి బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, ఇది చాలా బాగుందండి. అమ్మవారిని డెకరేషన్ చేసి పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది మార్కెట్ దగ్గర ఈ షాపు. ఇంకా అక్క అయితే జిప్ లాక్ కవర్లు తీసుకుంటుంది. ఇక్కడ జిప్ లాక్ కవర్లు, పేపర్ ప్లేట్స్ అవి దొరుకుతాయి అంటే తీసుకుంటుంది. అన్ని సైజులు వారి ఉన్నాయన్నమాట, అవి చూసుకుంటుంది ఏ సైజు కావాలో అనేసి. అదిగో ఆ సైజ్ సరిపోతుందా అని అడుగుతుంది. ఇంకొంచెం చిన్నవి తీసుకో, అంటే శనగలు వేయటానికి ఇంక ఈ కవర్లు తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఆయన ఒక సెట్ తీసుకుంది, కాకపోతే కప్పుల్లో అయితే బాగుంటుందేమో అక్క అనుకున్నాం ఇద్దరం. మళ్ళీ ఇంక ఇంటికైతే వచ్చేసామండి అన్నీ తీసుకొని. వచ్చేసాక ఇంటికి వచ్చాక ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్లో వేసేసి చేసేస్తుంది, శనగలు పెట్టేసింది, అన్నం వండేస్తుంది. రాగానే మేము వచ్చేసరికి 5 అయిపోయిందండి. ఇంకా టకటక చేసేస్తుంది అన్నమాట. ఇంకా టీ పెడుతుంది అన్నమాట అక్కకి, నాకు, అన్నయ్యకి. ఇంకా టీ పెట్టేస్తుంది ఒక పక్క, 4 పొయ్యల మీద 4 పెట్టేసింది. ఇంకా ఇంకా టకటక వంట అయితే చాలా ఫాస్ట్గా చేసిద్దండి అక్క. ఇంకా కస్టర్డ్ వేసి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కోసం ఇది రెడీ చేస్తుంది కదా, ఇది ఆరాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలంట, ఫ్రూట్స్ అన్నీ కట్ చేయాలి. ఇదిగో టీ ఇచ్చేసింది నాకు, టీ తాగాక ఒకటైతే మర్చిపోయిందంట, మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళిందండి అక్క. ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి నా వల్ల కాదక్క అని చెప్తున్నాను. ఏంటి కుంకుమ పువ్వు మర్చిపోయిందంటండి, కుంకుమ పువ్వు ఒకటి మర్చిపోయింది అందుకని చెప్పి వెళ్దాం పదా
అమ్మ అంటే అక్క ప్లీజ్ అక్క అడ్జస్ట్ అవ్వక్క అంటే లేదు ఏం తగ్గదండి. పెట్టే విషయంలో మాత్రం అక్క అయితే ప్రతీది పెట్టాల్సిందే అనిద్ది అనమాట. ఇంకా టక్క టక్క ఇదిగోండి ఇంక అక్క అయితే చేసేస్తుంది అనమాట. ఇక్కడ శుభ్రంగా తాలింపు వేసేస్తుంది శనగలకి, ఉడకబెట్టేసింది కదా శనగలకి తాలింపు వేసేసేస్తుంది. కస్టర్డ్ అయితే ఫ్యాన్ కింద పెట్టేసాము, దాంట్లోకి వేడి నీళ్ళు వేసి బాదం పప్పు జీడిపప్పు కూడా నానబెట్టేసింది హాట్ వాటర్లో. అవి తొందరగా తోలు వచ్చేస్తుందంట అందుకని బాదం పప్పు కూడా నానబెట్టేసింది. పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి చివరిలో వేసింది అనమాట, అది ఎక్కువే ఆగకూడదంట పచ్చిమిర్చి బాగుంటుందంట అందుకని చివరిలో వేసేసింది. ఇంకా శనగల పని కూడా అయిపోయిందనమాట. ఇంకా బాదం పప్పు తోలు ఎమ్మటే వచ్చిందండి, వేడి నీళ్ళల్లో వేసింది ఒక 10 నిమిషాలు ఉంచింది, తోలు ఎమ్మటే వచ్చేసింది తొందరగా నానిపోయినాయి. ఇంకా కస్టర్డ్లో వేసేసి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలంట. ఇంకా పులిహోరకు కూడా తీసి పులిహోర కలిపేద్దామని చెప్పేసింది. ఇంకా రైస్ తీసేసింది, ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో చూడండి వంట అయితే. ఇవన్నీ ప్రసాదాలు చేస్తుంది కదా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ టిఫిన్కి అన్నీ రెడీ చేస్తుంది. టిఫిన్కి కూడా ఏంటి ఉప్మా పెసరట్టు ఇడ్లీ గారె అన్నీ రెడీ చేస్తుంది. ఇవి ప్రసాదాల వరకు చేస్తుందా, మళ్ళీ అందరికీ వచ్చిన ముత్తైదువులందరికీ టిఫిన్ కూడా అరేంజ్ చేస్తుంది ఇవన్నీ. ఇదిగోండి ఇంకా చింతపండు గుజ్జు వేసేసి అక్క రెడీగా పెట్టుకుంటుంది అన్నీ ఫ్రిడ్జ్ అంటే అన్నీ రెడీ చేసుకొని ముందుగానే స్టోర్ ఉంచుకుంటుంది అనమాట. మీకు ఇంతకుముందు చూపించాను కదా చింతపండు గుజ్జు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది అప్పటికప్పుడు. ఇదిగోండి ఇంకా చూడండి ఇంకా అన్నీ పులిహోర కూడా కలిపేస్తుంది. ఇంకా పులిహోర కూడా చింతపండు పులుసు వేసేసింది ఉప్పు వేసేసింది కలిపేసి తాలింపు కూడా పెట్టేస్తుంది. ఇంకా తాలింపు కూడా పెట్టేసి అది కలిపేసి ఒక డిష్లో అయితే తీసేసి చక్కగా డిష్ల్లో సర్దేసింది అన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి. ఇంకా మళ్ళీ మార్కెట్కి అయితే తీసుకెళ్లాల్సిందే అని చెప్పి నన్ను అయితే మార్కెట్కి తీసుకెళ్ళిందండి. ఇవి బెంగళూరు మిరపకాయలంట, బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కదా ఇవి, చాలా బాగుంటాయి అంటండి. మంటే ఉండవంట అవి వేస్తుంది ఈరోజు నాకు చూపించింది చాలా బాగున్నాయి అక్క. నేను అవి ఇంతకుముందు ఎక్కడ చూడలేదు, టీవీలోనే చూశాను. బెంగళూరు మిరపకాయలు అంటారంట అవి, అవే వేసింది పులిహోరలో. నేనైతే అవి మంట పుడితే ఏమైనా తినలేదండి, బాగుంటాయి అంటే మంట ఏముండవని చెప్పింది కానీ తినలేదు నేను, మళ్ళీ మంట పుడితే ఏమని చెప్పి. కానీ చిన్న చిన్నగా భలే ఉన్నాయండి అవి మిరపకాయలు అయితే. ఇంకా ఇదిగోండి ఈ తాలింపు అయిపోయి అన్నీ సర్దేసి నన్ను అయితే మార్కెట్కి తీసుకెళ్ళిపోయింది. ఇంకా తీసుకెళ్ళి తీసుకురావాల్సిందే అని చెప్పేసి కుంకుమ పువ్వు కోసం అయితే మేము మార్కెట్కి వెళ్ళాము, అన్నీ తీసుకొచ్చాం. అదొక్కటి మర్చిపోయిందంట, అది కూడా రవ్వ కేసరి, అంటే రవ్వ కేసరి అంటే ఒక ఫ్లేవర్తో చేసింది, పైనాపిల్ ఫ్లేవర్తో చేసింది అనమాట హల్వా లాగా, అది కూడా చాలా బాగుంది. అది తెచ్చాకే హల్వా తయారు చేసింది. ఈలోపు నీలిమ అను షాకిరా ఉంటే వాళ్ళకి కొన్ని పనులు అయితే చెప్పింది. ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే మేమైతే ఇంకా బయటికి వెళ్ళేసి అయితే మళ్ళీ అక్క కాలు నొప్పి వస్తుందన్న కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, తేవాల్సిందే చేయాల్సిందే అనింది. వెళ్ళి రెండోసారి కూడా మార్కెట్కి వెళ్ళి కుంకుమ పువ్వు అయితే తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చాకే హల్వా తయారు చేసిందనమాట. ఇదిగోండి ఇంకా పులిహోర కూడా కలపటం అయిపోతుందన్నమాట. కలపటం అయిపోయాక అన్ని డిష్లకు పెట్టేసేసి ఇంకా దేవుడికి అన్నీ పక్కన పెట్టేస్తుంది. మీరైతే నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే రోజు అసలు టైమే ఉండట్లేదండి, అసలు చాలా అడావుడిగా అనిపిస్తుంది చక్కగా పూజ చేసుకోవడం. నేనైతే ఇంకా కొద్దిసేపు ధ్యానం కూడా చేసుకుంటున్నాను, ఇంటికి వచ్చి కూడా చేసుకుంటున్నాను, అక్కడ కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసింది కదా చట్నీ కూడా రెడీ చేసేస్తుంది. ఈ చట్నీలు కూడా టిఫిన్లోకి టమాటా చట్నీ, అల్లం పచ్చడి, వేరుశనగకాయల చట్నీ మూడు చట్నీలు చేసిందండి. మూడు చట్నీలు మళ్ళీ కారపొడి నెయ్యి అంట, ఎన్ని ఐటమ్స్ పెట్టిందో అక్క. ఇంకా చూడండి అన్నీ తాలింపు వేసేస్తుంది. వచ్చేసాము మేము కుంకుమ పువ్వు తీసుకొని కూడా వచ్చేసాము, బాండి రెడీగా పెట్టింది హల్వా చేయడానికి. ఇప్పుడు కుంకుమ పువ్వేమో నెయ్యితో చేస్తుంది హల్వా. ఇంకా కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో పచ్చి పాలల్లో నానబెట్టాలంట. రవ్వ వేపడానికి నెయ్యి వేసేసి రవ్వ వేసేసిందండి. వేరే ఫ్లేవర్తో చేస్తుంది కదా పైనాపిల్ ఫ్లేవర్తో,
నేను ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను కూడా దాన్ని చూస్తున్నాను అనమాట. ఎంత బాగుంది, నేను ఎప్పుడు చేయలేదు. ఇదిగోండి పచ్చిపాలల్లో కుంకుమ పువ్వు వేసేసింది. కుంకుమ పువ్వు అది కొద్దిగా సేపు నానాలంట. రవ్వ అంతా బాగా కొంచెం ఎర్రగా చక్కగా అంటే పచ్చి వాసన పోయేదాకా వేపుకొని అప్పుడు దాంట్లో హాట్ వాటర్ పక్కన పెట్టింది. హాట్ వాటర్తోనే అవి ముందు వేడి నీళ్ళతో ఈ రవ్వను ఉడకనిచ్చి తర్వాత పైనాపిల్ చెక్కు తీసి దాన్ని మెత్తగా మిక్సీ వేసేసింది. పైనాపిల్ మిక్సీ వేసేసి దాన్ని వేయాలంట. ఇదిగోండి మిక్సీ వేసారు మెత్తగా, పలుకులు కూడా కనపడకూడదంట. ఇంకా నీళ్లు పోసేసిద్ది. ఇప్పుడు హాట్ వాటర్ వేసేసి అది ఉడికాక పైనాపిల్ వేసి పంచదార వేయాలంట. అదిగోండి వాటర్ అయితే పోస్తుంది, షాకిరా వాటర్ పోసి. అది ఎక్కువ వాటర్ కూడా పోయకూడదంట, అంటే చూసుకొని పోసుకోవాలంట కొంచెం కొంచెంగా వాటర్. ఎందుకంటే ఏగింది కాబట్టి ఉండలు కట్టట్లేదు ఇక్కడ. ఏగకపోతే బొంబాయి రవ్వ కదండి, ఉండలు వచ్చేస్తుంది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. దాంట్లోకి బాదం పప్పు జీడిపప్పు అన్నీ సన్నగా కట్ చేపిస్తుంది అక్క. ఇదిగోండి ఇదంతా ఉడకనిచ్చేసి ఇప్పుడు వేసేసింది అనమాట పైనాపిల్ ఫ్లేవరు. ఇక్కడ మనకి యాపిల్ ఫ్లేవర్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం వేసుకోవచ్చంట. ఇక్కడ అక్క పైనాపిల్ పైనాపిల్ ఫ్లేవర్ చేస్తుంది కాబట్టి పైనాపిల్ చక్కగా చెక్కు తీసి మిక్సీకి వేసి వేసేసింది. ఇదిగోండి ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసింది. వేసి ఇప్పుడు పంచదార వేయాలంట. నేను అడుగుతున్నాను అన్నీ, అంటే కేసర్ అంటే చాలా ఈజీయే అనుకున్నాను. అక్క చూడండి పూస పూసగా రావాలంటే అది చాలాసేపు తిప్పుతూ ఉడకబెట్టుకోవాలంట. ఇంకా నీళ్ళల్లో పోసి ఉడకనిచ్చేస్తే టేస్ట్ రాదని చెప్పేసి చూడండి ఎంత టైం పట్టిందో. అది కూడా మనం కేసరి చాలా ఈజీగా చేసేసుకుంటాం, కానీ పూస పూసగా మనకి టెంపుల్స్లో పెట్టిన టేస్ట్ రావాలి, మనకి భోజనాల్లో పెట్టే టేస్ట్ రావాలంటే అక్క అలా చేసి చూడండి తిప్పుతానే ఉంది అది చాలాసేపు. ఆ గెంటకి అంటుకోకుండా ఇట్లా కింద పడాలంట, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అని చెప్పేసి అక్క చెప్తుంది. ఆ పంచదారలో కూడా ఉడుకుతుంది అన్నమాట, అది నాకు చూపిస్తుంది గెంటతో ఇలా. మళ్ళీ లాస్ట్లో నెయ్యి కూడా వేసిందండి. నెయ్యి వేసి బాగా తిప్పి కలేస్తుంది అనమాట అదంతా కూడా. ఇక్కడ కేసర్ దగ్గరే చాలా టైం పట్టినట్టు అనిపించింది నాకు, అన్నీ ఈజీగా అయిపోయింది. ఇది చాలాసేపు చేసింది కానీ టేస్ట్ కూడా అలాగే వచ్చింది. ఇంకా కేసర్ కూడా ఒక డిష్ గిన్నెలో అయితే పెట్టేసింది అనమాట. పెట్టేసి ఇంకా వేరే తాలింపులు అయితే వేస్తుంది చూడండి. ఇంకా మొత్తం చట్నీలు పట్టేశారు, వేపేసింది కదా అన్నీ అక్క. ఆ రెండిటికి తాలింపు అయితే టమాటా పచ్చడి. టమాటా పచ్చడి కూడా భలే వెరైటీగా చేసిందండి. ఏం లేదు, టమాటాలు పచ్చిమిరపకాయలు ముందు ఉడకబెట్టింది, ఆయిల్ అయితే వేయలేదు, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టింది. ఉడకబెట్టేసి దాన్ని తర్వాత లాస్ట్లో మొత్తం దగ్గరికి వచ్చాక ఆయిల్ వేసి అప్పుడు కొద్దిసేపు మగ్గబెట్టి చక్కగా మిక్సీకి వేసి తాలింపు వేశారు. చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఉప్మా చేస్తుంది. ఉప్మాలోకి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ఇవన్నీ ఇంకా టిఫిన్కి అండి, ప్రసాదాల వరకు అయిపోయినాయి. ఇంకా ఈ టిఫిన్లు చూడండి, ఇంకా ఉప్మా చేస్తున్నారు. ఇప్పుడు ఉప్మా అయిపోయాక ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఇంటికి వెళ్తానని చెప్పాను. ఇంక ఇవి తీసుకొని వెళ్దాంలే అనేసి ఇవి తీసుకుంటున్నాను అన్నమాట. టిఫన్లు మాత్రం షాకిరావాకి అను నీలిమాకి అయితే అప్పచెప్పేసింది అక్క. ప్రసాదాల వరకు అయితే అక్క చేసేసింది కదా. ఇదిగోండి ఇంకా వీళ్ళైతే ఉప్మా చేస్తున్నారు. ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్లు అన్నీ కట్ చేసుకున్నారు. టమాటా బాత్లాగా చేస్తున్నారు. ఇది అయిపోయాక తర్వాత లాస్ట్లో ఇడ్లీ వేస్తారు. గార ఇడ్లీ పెసర దోశ టిఫిన్ అయితే అన్ని ఐటమ్స్ పెట్టిందనమాట. ఓన్లీ తాంబూలంలోకే కేసరి మనకి గుగ్గుళ్ళు పులిహార అయితే తాంబూలంలోకి చేసింది, అవి అక్కే చేసింది అనమాట. ఇంతవరకు చట్నీలకు కూడా అక్కే ఉంది అక్కడ. ఇంకా ఉప్మా అవన్నీ వీళ్ళకి అప్పచెప్పింది, చెప్తుంది అన్ని కొలతలు అవన్నీ. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది, రెడీ అయిపోవచ్చింది. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలని చెప్పేసి వెళ్ళమంటుంది. ఇవి తీసుకొని వెళ్తానన్నాను. పూజ వీడియో అయితే ఇంకోటి పెడతానండి నేను. ఇది వంటల వరకే అనమాట. మేము బజార్ వెళ్ళొచ్చి అక్క నేను ఇంకా వంటల వరకే ఇంకో వీడియో అయితే ఉందన్నమాట. పూజ ఈరోజు అమ్మవారు పూజ చేయించుకుంది కదా అక్క, అక్క వాళ్ళ ఇంట్లో చదివారు సోమవారం రోజు అనమాట ఇది. ఇంకా ఇదిగోండి ఉప్మా అయిపోయాక తర్వాత ఇడ్లీ కూడా వేస్తారు.
ఇడ్లీ వేసేసి చాలా బాగుందండి ఉప్మా కూడా. ఇంకా ఇడ్లీ గారె కూడా వేసేసి దోశ పెసర దోశ కూడా పెసర పిండి కూడా పట్టేశారు, ఇడ్లీ వేసేసారు, మొత్తం అయిపోయి హాట్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.